ఏలూరు సంఘటనలో బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది నిన్న ఆరవ రోజు పద్నాలుగు మంది ఈ లక్షణాలతోటి ఆసుపత్రిలో చేరారు ఓవరాల్గా అటు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ముప్పై నాలుగు మంది విజయవాడ ఆసుపత్రిలో ముప్పై మూడు మంది ఓవరాల్గా అరవై ఏడు మంది ఏమో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ప్లస్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అది అంటే ఈ ఆసుపత్రి సిబ్బంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని అంటే ఈ లక్షణాలతో చేరే వాళ్ళు మామూలుగా అంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ కనుక ఉంటే త్రీ టు ఫోర్ అవర్స్లోనే కోలుకొని ఇళ్లకు వెళుతూ ఉన్నారు ఈ ఇమ్యూనిటీ పవర్ కనుక కొంచెం తక్కువ ఉంటే ఒక రోజు టైం పడుతూ ఉంది మిగిలిన వాళ్ళు ఈ ఐదారు రోజుల నుంచి చికిత్స చేసుకుంటున్న వాళ్ళతోటి ఉన్న ఒకే ఒక ట్రబుల్ స్ట్రగుల్ ఏంటి అని అంటే మిగతా అంత కంట్రోల్లోనే ఉంది ప్లస్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నా కూడా ఇప్పుడు చికిత్స తీసుకున్న వాళ్ళతోటి నిన్న చేరిన వాళ్ళు కాకుండా ఉన్న ఒక చిన్న స్ట్రగుల్ ఏంటి అంటే వాళ్ళు వేరే వ్యాధులతో బాధపడుతున్నారు కొందరు గుండె సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తులు ఈ కాలియ రిలేటెడ్ ఈ అదే వేరే వ్యాధులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఏ లక్షణాలతో అయితే వాళ్ళు ఆసుపత్రిలో చేరారు అవి దారిలోకి వచ్చినా కనుక మిగతా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లున్నాయి సో ప్రభుత్వం అయితే నిన్న చాలా స్పష్టంగా ఆర్డర్స్ కూడా జారీ చేసింది వాళ్లకు ఇతర వ్యాధులు ఏవైనా ఉన్నా వాటికి కూడా చికిత్స అందించండి అని చెప్పి సో మరోవైపు నిన్న చీఫ్ సెక్రటరీ గారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి తాను పరామర్శించారు అండ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఇక్కడ వీళ్ళను పరామర్శించారు ఇక్కడ అక్కడ ఇద్దరు కూడా అధికారులతోటి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు అండ్ మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు వరుసగా నిన్న కూడా అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో సర్వేలు చేశారు బాధిత కుటుంబాలతోటి మాట్లాడారు అక్కడ ఉన్న కొన్ని శాంపుల్స్ కూడా తీసుకున్నారు అదే సమయంలోనే నేను మళ్ళీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ వాళ్ళు మంచినీటి వల్ల ప్రాబ్లం రాలేదు నీరైతే కలుషితం కాలేదు అని చెప్పి మరొకమారు వాళ్ళు నిన్న వెల్లడించారు కూడా ఓవరాల్గా ఇది అనేది దారిలోకి వచ్చినా కూడా దీనికి కారణం అన్నదైతే అందుచిక్కట్లేదు సో దీనికి సంబంధించిన క్లారిటీ ఈరోజు సాయంత్రం వరకు రావచ్చు అని చెప్పి అంటే మిగతా నిన్న ముఖ్యమంత్రి గారితో సమావేశంలో వివిధ సంఘాల సారీ వివిధ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆ ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు ఏవైనా దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందేమో మరోవైపు ప్రభుత్వం అనుకుంటే ఈ వైద్య స సదుపాయాలు ఇవి అందించడంలో అయినా డిశ్చార్జ్ అయిన తర్వాత మానిటర్ చేయడంలో అయితే ఎక్కడైతే ఏమీ నెగ్లెక్ట్ చేయట్లేదు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తొమ్మిది సపరేట్ వార్డులు అనేది ఏర్పాటు చేసి ఒక్కొక్క వాడికి ఒక సపరేట్ నిపుణుల పర్యవేక్షణలో అవి వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు మరోవైపు గ్రామాల దగ్గరికి అంటే ఆ ప్రభావిత ప్రాంతాలు ఆ ఇళ్ళ దగ్గరికి అయితే ఇప్పటికి కూడా వైద్య సిబ్బంది వెళ్ళేసి ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర డిశ్చార్జ్ అయిన వాళ్ళని కానీ మానిటర్ చేసుకుంటూ మరేమైనా సమస్యలు వస్తున్నాయా వీళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకేమైనా కనుక సమస్య ఏమైనా వస్తుందా అని చెప్పి ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి కారణాలన్నది స్పష్టంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ కనుక వెల్లడించిన తర్వాత దీని మీద మరింత స్పష్టత రావచ్చు